నైన్టీ నైన్టీవి హైదరాబాద్ లోక్సభ స్థానం ఇంతవరకు డీలిమిటేషన్ కాకపోవడం ఏంటి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు తర్వాత అంటే దగ్గర దగ్గర ముప్పై తొమ్మిదేళ్ల తర్వాత కూడా ఇంతవరకు డీలిమిటేషన్ ఎందుకు కాలేదు దీని వెనక ఎవరి కుట్ర ఉంది దీని మీద తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఒక లెటర్ రాసింది ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ రావు ఆ లెటర్ రాస్తూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి దీని మీద విచారణ చేయాలి తక్షణం దీనికి మహిళా రిజర్వేషన్ కోటా కింద ఈ హైదరాబాద్ లోక్సభ స్థానాన్ని తీసుకురావాలని చెప్పేసి ఆ అంశం మీద చర్చించడానికి డాక్టర్ యేష్ ప్రస్తుతం అంతా ఉన్నారు నమస్తే డాక్టర్ యేష్ గారు సో ఎందుకని వాట్ ప్రాంప్టెడ్ యూ టు రైట్ ఏ లెటర్ అండి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇది హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అంటే దేశంలోనే ఒక నియోజకవర్గం నుంచి ఒకటే వ్యక్తి ఒకే కుటుంబం నుంచి ఒకే పార్టీ ఎన్నికైన దాఖలాలు బహుశా స్వాతంత్రం వచ్చిన నుంచి ఇప్పటివరకు ఏ ఒక్క పార్టీ యొక్క నియోజకవర్గం లేదు హైదరాబాద్ నియోజకవర్గం ఏంటంటే అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఏఐఎంఐఎం ఏఐఎంఐఎం అంటే గతంలో ఇది కన్వర్ట్ అయినది ఎంఐఎం నుంచి ఏఐఎంఐఎంగా మారింది అంటే ఒక బ్యాండ్ ఆర్గనైజేషన్ ఎంఐఎం అంటే ఒక నిషేధింపబడ్డటువంటి ఆర్గనైజేషన్ ఏ విధంగా అయితే మన లష్కర్ తోబా జైషే మహమ్మద్ అలాంటి ఉగ్రవాద సంస్థలు ఏ విధంగా బ్యాన్ చేస్తారో ఎంఐఎంని కూడా అదే విధంగా బ్యాన్ చేశారు ఎందుకంటే ఎంఐఎం యొక్క కాసిం రవి అధ్యక్షుడిగా ఉండే జంగ్ దానికి వ్యవస్థాపకుడు వీళ్ళందరూ కూడా ఈ యొక్క హైదరాబాద్ సామ్రాజ్యాన్ని పాల్గిన తర్వాత ఏమైపోయింది మొత్తం ఎంఐఎం ఓడిపో వీళ్ళని కాసిం రవి రజాకార్లను మడ్మాయం చేసేసి వాళ్ళు నిజాం లొంగిపోవడం జరిగింది ఈ హైదరాబాద్ స్టేట్ మళ్ళీ స్వతంత్ర ఇండియాలో రిపబ్లిక్ ఇండియాలో మర్జ్ చేయడం జరిగింది ఆ ప్రక్రియలో ఈ యొక్క కాసింరాజీ జైల్లో పెట్టారు దాదాపు తొమ్మిది సంవత్సరాలు ఈ ఎంఐఎం నిషేధించిన తర్వాత జైల్లో పెట్టారు జైల్లో పెట్టిన తర్వాత ఈ పార్టీషన్ తర్వాత ఈ అప్పుడు ఇండియా పాకిస్తాన్ విడిపోయేటప్పుడు ఒప్పందం ఉంది ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీస్ అక్కడికి వెళ్ళొచ్చు అక్కడ ఉన్నటువంటి మైనార్టీ ఇక్కడ రావచ్చు అని చెప్పేసి వీడు మైనార్టీ కాబట్టి అన్కండీషనల్గా పర్మనెంట్గా పాకిస్తాన్కి వెళ్ళిపోతా అన్న కండిషన్ మీద వాడిని విడుదల చేయడం జరిగింది వాడు పాకిస్తాన్కు పోతూ పోతూ ఏం చేశాడంటే వాని అనుచరులు కొంతమంది దాంట్లో వాహిదుద్దీన్ ఓవైసీ అనే ఒక వ్యక్తి కన్వర్టెడ్ ముస్లిం వాహిదుద్దీన్ ఓవైసీ తన ముఖ్య అనుచరుడు ఫాలోవర్ వాహిదుద్దీన్ ఓవైసీకి ఆ యొక్క ఎంఐఎంకి సంబంధించిన పార్టీ ఆఫీసు ఆ యొక్క ప్రాపర్టీని వాహిదుద్దీన్ ఓవైసీకి అప్పజెప్పి వాడు పాకిస్తాన్కి వెళ్ళిపోవడం జరిగింది ఆ తర్వాత ఈ ఎంఐఎం అనే పార్టీని ఏఐఎంఐఎంగా మార్చిండు రీఆర్గనైజ్ చేశారు ఏఐ జోడించి ఆల్ ఇండియా మజ్లీ సత్యాజుద్న్ ముస్లిం అని ఆల్ ఇండియా జోడించి రీఆర్గనైజేషన్ చేసి నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ గతంలో కూడా నేను హైకోర్టులో కేసు వేసిన ఇది ఉగ్రవాద సంస్థ ఇది ఉగ్రవాద మనోబుద్ధి అని చెప్పేసి చెప్పిన తర్వాత పాత ఎంఐఎంకు ఈఎంఐకు మాకు సంబంధం లేదని చెప్పారు ఆ తర్వాత నేను తొమ్మిది సంవత్సరాల క్రితం కోర్టులో కేసు వేసిన తర్వాత ఈ వాళ్ళ పార్టీ ఫౌండేషన్ డే చేస్తున్నారు ఇవన్నీ ఓకే గానీ మీరు ఎందుకు నేను చెప్తున్నా ఏంటంటే అప్పటి నుంచి కూడా మనకి మెయిన్ ఇష్యూ ఏంటి దీనికి మీ డిమాండ్ మహిళా రిజర్వేషన్ కల్పించాలి ఆ కోట కింద తీసుకుని దానికే వస్తుంది వాసు ఇప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ తర్వాత నుంచి ఈ ఏఐఎంఐఎం సోకాల్డ్ పొలిటికల్ పార్టీ ఏఐఎంఐఎం కార్యకలాపాలు ఏ విధంగా ఉన్నాయి యావ దేశమంతా వీక్షిస్తుంది చూస్తూనే ఉన్నారు పార్లమెంట్ అమెండ్మెంట్ వాళ్ళకి ఇంపార్టెన్స్ కాదు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ వాళ్ళకి ఇంపార్టెన్స్ కాదు మహిళా బిల్లు వాళ్ళకి ఇంపార్టెన్స్ కాదు ట్రిపుల్ తలాక్ వాళ్ళకి ఇంపార్టెంట్ కాదు అంటే ప్రజల సంక్షేమం కోరి దేశానికి అభివృద్ధి దేశం భవిష్యత్తు నిర్ణయించి ఏ కార్యక్రమాలను కానీ వాళ్ళు అడ్డుపడతారు ఆర్టికల్ త్రీ సెవెంటీ బ్లండర్ అని చెప్తారు ఇలాంటివి ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి పార్టీ ఇక గత పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు అసద్దును వయసు అసద్దును వయసు కంటే ముందు వాళ్ళ తండ్రి కావాలనేటువంటి సలహదును వయసు ప్రాతినిధ్యం వహించారు అక్కడ నుంచి కంటిన్యూ వాళ్ళ గుత్తాధిపత్యంగా నడుస్తుంది యా ఆ యొక్క సీట్ ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఏ పార్టీ ఉన్నా కానీ వాళ్ళతో ఒత్తాసు వలకి వాళ్ళకు అనుకూలంగా మెలిగి వాళ్ళతోటి ఈ యొక్క నియోజకవర్గంలో హైదరాబాద్లో ఈ యొక్క హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కాకుండా ఈ యొక్క హైదరాబాద్ పార్లమెంట్ నియోజక పరిధిలో వచ్చేటువంటి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ ఏవైతే వీరు గెలుస్తున్నా కంటిన్యూస్గా అసెంబ్లీ సిమెంకస్ కూడా డీలిమిటేషన్స్ కూడా ఇష్టం వచ్చినట్టు ఇండ్ల మధ్య నుంచి వాళ్ళు డి డీలిమిటేషన్ చేశారు ఒక బస్తీలో ఒక కాలనీలో యాభై ఇండ్లు అట్టు ఉంటే పది ఇట్లు ఉంటాయి కదా ఆ యాభై ఇండ్ల మధ్య నుంచి ఒక రెండు ఇండ్లు ఉన్నా అట్లా కలిపి డీలిమిటేషన్ చేశారు సో అధికార పార్టీకి అనుకూలంగా ఉండి అధికార పార్టీని బ్లాక్మెయిల్ చేసి వీళ్ళు డీలిమిటేషన్ అనేది వీళ్ళు ఇష్టం రాజ్యంగా చేశారు సరే డీలిమిటేషన్ చేశారు ఓకే ఇప్పుడు ఏ యొక్క నియోజకవర్గమైనా కానీ చెప్పేసి ఒక దశాబ్దం రెండు దశాబ్దం తర్వాత అది డే రిజర్వేషన్ అనేది చేంజ్ అవుతుంది మహిళా కానీ బీసీ కానీ ఏసీ కానీ ఎస్టీ కానీ చేంజ్ అవుతుంది ఈ యొక్క హైదరాబాద్ పార్లమెంట్ను మహిళా రిజర్వేషన్ చేయండి మహిళలకు రిజర్వ్ చేయండి అని చెప్పేసి ఎన్నికల కమిషన్ కోరినాయి ఎందుకంటే ఈ యొక్క హైదరాబాద్ నగరాన్ని ఒక ఉగ్రవాద స్థావరంగా మార్చింది ఏఎంఐఎం ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే ఓకే దీనికి ఈ లోక్సభని మహిళలకు రిజర్వ్ ఈ లోక్సభ స్థానాన్ని మహిళలకు రిజర్వ్ చేయమని మీరు అడుగుతున్నారు రిజర్వ్ చేసినంత మాత్రాన మీరు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చిన ఈ వ్యవహారం అంతా ఏం మాయమైపోదుగా స్టిల్ దే డూ ఎగ్జిస్ట్ కదా అక్కడే అలాగే ఉంటున్నారు కదా ఇప్పుడు లాయండ్ ఆర్డర్ అంశాన్ని మీరు రాజకీయాన్ని రెండు కలిపి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ లాయండ్ ఆర్డర్ అంశం అది రాజకీయ అంశం కాదండి రాజకీయం ముసుకులో లాయ్ ఆర్డర్ ల్యాబ్స్ అవుతుంది అక్కడ ఓల్డ్ సిటీలో మీరు చూడండి చెంచల్ కూడా జైల్లో చూడండి అండర్ ట్రాన్ ప్రిజనర్స్ మోర్ దెన్ ఎయిటీ పర్సెంట్ మోర్ దెన్ ఎయిటీ పర్సెంట్ మొత్తం యంగ్ యూత్ ముస్లిం యూత్లే టీనేజర్స్ ముస్లిం టీనేజర్స్ ఉన్నారు ఎందుకంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ లేదు డెవలప్మెంట్ లేదు వాళ్ళ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ లేవు కాబట్టి క్రైమ్ అనేది అక్కడ పెరిగిపోయింది అదే కాకుండా ఎందుకు ఈ మహిళల మహిళలకు రిజర్వ్ చేయమని ఎందుకు అడుగుతున్నా అంటే అక్కడ ఈ అసౌద్యోవోన్మా నుంచి రోహింగాసు అదేవిధంగా నేపాల్ నుంచి అక్రమంగా భారతదేశంలో చొరబడి ఈ చొరబ చొరబడినటువంటి అక్రమంగా వచ్చినటువంటి చొరబాటుదారులని హైదరాబాద్ నగరంలో స్థావరం ఏర్పాటు చేస్తున్నారు స్థావరం ఏర్పాటు చేయకుండా చేయడమే కాకుండా వాళ్ళ ఓటర్ ఐడి కార్డుస్ ఆధార్ కార్డు పాన్ కార్డు కూడా వాళ్ళకి అందిచేస్తుంది ఇప్పుడు అసలు దీని గెలుస్తుందంటే అక్రమ చొరదారులు ఈ యొక్క ఉగ్రవాదుల ఓట్లతోటే ఈ అసౌద్య వయసు గెలుస్తున్నారు అసోదీన్ వయసు కాకపోతే రేపు మీరు అన్నట్టు అది మహిళలకు రిజర్వ్ చేస్తే వారి కుటుంబం నుంచి ఒక మహిళ అక్కడ పోటీ చేయొచ్చు కదా వారి కుటుంబం వారి కుటుంబ సభ్యులని ఆ ఇంటి నుంచి బయటకు కూడా చూడడానికి ఇన్ని సంవత్సరాలు నలభై సంవత్సరాల ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఉన్నటువంటి వయసు ఎంపీ మీ దేశంలో ఏ యొక్క పార్లమెంటేరియన్ చూడండి వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ బయటకు వస్తారు ఈ యొక్క అసౌద్యో ఓవైసీ ఈ ఎంఐఎం పార్టీ అధినేత మత చాదస్తంతో నిండి ఉన్నాడైనా వాళ్ళ సంప్రదాయం కావచ్చు బయట సంప్రదాయమైనా కానీ ఇప్పుడు ట్రిపుల్ ట్రయాలజీ మహిళల పైన ఎంత అన్యాయం జరిగే విషయం అది ఆర్టికల్ త్రీ సెవెంటీ ఒక దేశంలో ఇది ఇద్దరు ప్రైమ్ మినిస్టర్లు ఒక దేశానికి ఒక దేశంలో భూభాగం పైన రెండు దేశం జెండా జాతీయ పతాకాలు ఉండడము వాళ్లకు వేరే జాతీయ గీతం మనకు చేత జాతీయ గీతము ఇది ఎంత సిగ్గుచాడు దీన్ని తొలగిస్తే త్రీ సెవెంటీ ఆర్టికల్ త్రీ సెవెంటీకి వ్యతిరేకంగా పార్లమెంట్లో చింపి పాడేస్తాడు బిల్లును చింపేసినటువంటి అంత అయినది మహిళా బిల్లులు పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు ఇరు పక్షాల నుంచి ఏ ఒక్కరు కూడా దాన్ని అపోజ్ చేయలేదు అపోజ్ చేసిన ఏకైక ఎంపీ అసౌద్యుని ఓవైసి ఏఎంఐ పార్టీ తరఫు నుంచి అందుకని చెప్తున్నాను మహిళాకి రిజర్వ్ చేస్తే ఈ యొక్క ఓటింగ్ అనేది తగ్గిపోతుంది ఖచ్చితంగా అప్పుడు అసహద్దు నవైసి కానీ ఎంఐఎం పార్టీ కానీ అక్కడ నుంచి గెలిచి రావడం అసంభవం అసహద్దు నువైసీ కేవలం కథలలోనే పార్లమెంట్ చూడాలి అంటే ఇప్పుడు మీ ఉద్దేశం ఎంఐఎం పార్టీ అక్కడ గెలవకూడదు కాబట్టి ఆ స్థానాన్ని మహిళలకు రిజర్వ్ చేయాలన్నా లేకపోతే మహిళలకు రిజర్వ్ చేయటం అనేది ముప్పై ఏళ్లుగా అసలు ఇంతవరకు డీలిమిటేషన్ ప్రక్రియ అక్కడ జరగలేదు కాబట్టి ఆ పార్లమెంట్ స్థానానికి సంబంధించి అసెంబ్లీ సెగ్మెంట్ వదిలేయండి చాలాసార్లు జరిగినాయి ఆ పార్లమెంట్ స్థానానికి సంబంధించి జరగలేదు కాబట్టి చేయాలన్నా ఖచ్చితంగా చేయాలా దాంట్లో మహిళ చేయాలి జన్లగా టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఏదో ఉంటుంది ఒక టైం గ్యాప్ ఇయర్స్ ఒక డెక్కర్స్ చేంజ్ చేస్తారు స్పెషల్లీ ఈ యొక్క నియోజకవర్గం ముప్పై తొమ్మిది సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు దాంట్లో డీలిమిటేషన్ కానీ డీలిమిటేషన్ జరిగింది గతంలో ఈ యొక్క హైదరాబాద్ పార్లమెంట్ పరిధికి చేవల ప్రాంతం కూడా వచ్చేది రాజేంద్ర నగర్ చేవెల్ మొయినాబాద్ వరకు వచ్చేది ఓకే అక్కడ కట్ చేసి మొత్తం డీలిమిటేషన్ కేవలం ముస్లిం పాపులేషన్ ఖాళీ కేవలం ముస్లిమ్స్ ఉన్న ఓటర్స్ ఉన్న దగ్గరకే వాళ్ళు డీలిమిటేషన్ చేయించుకున్నారు చేయించుకొని వీళ్ళు ఖచ్చితంగా గెలిచే విధంగా అనుకూలంగా వీళ్ళు డీలిమిటేషన్ చేశారు డీలిమిటేషన్లో ఈ అధికారులు ప్లస్ అప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ మొత్తం కుమ్మక్కై అది చేసినటువంటి అరాచకం అది సో అంటే మీరు అనేది అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ ఎవరైనా కానీ మొన్నటిదాకా బీఆర్ఎస్ అధికారంలో ఉండే గెలవగానే పొద్దున్న టిఫిన్ తీసుకున్న అన్నదమ్ములు ఇద్దరు వాళ్ళు కాళ్ళు మొక్కడానికి వెళ్ళిపోతారు మొన్న మొన్న ఇదే అయింది మొన్న కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గెలవగానే ఏమైంది ఎందుకు ప్రోటమ్ స్పీకర్ ఇచ్చారు సార్ ప్రొటైన్ స్పీకర్ ఇచ్చారని మీరు అంటారంటే ఏదో మర్యాద సంప్రదాయం కాబట్టి ఇచ్చారు కానీ మొన్న సభలో జరిగిన దాంట్లో రేవంత్ రెడ్డికి ఆయనకి పెద్ద ఎత్తున వదలట్టు జరిగింది కదా ఏం లేదు ఏం లేదండి ఎప్పుడైనా కానీ కాంగ్రెస్ పార్టీ మీరు చూసుకోండి ఎన్నిసార్లు అధికారంలోకి వచ్చినా అధికారం రాకముందు వేరే సంఘటన అధికారం రాగానే ఎంఐఎంని సంకనెత్తించుకుంటుంది ఎంఐఎంని ఎత్తుకోవడం కాంగ్రెస్కి అలవాటు ఈరోజు కూడా చూడండి మీరు ఖచ్చితంగా ఎంఐఎం బయట ఏదో అపోగలు వస్తున్నాయి కాబట్టి మన జరిగినట్టు డ్రామా అది అంతకు మించి ఏం పర్టికులర్ ఈ హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ దగ్గరకు వచ్చేప్పటికి ఇది మహిళలకు రిజర్వ్ చేసే పని అయితే డాక్టర్ రావు గారు మీరు మీకు అంటే అక్కడ ఉన్న ఉమెన్ పాపులేషన్ సంబంధించి మీకు ఏమైనా ఎస్టిమేషన్ ఉందా ఉమెన్ పాపులేషన్ కూడా కరెక్ట్గా ఉంటుంది అరౌండ్ ఫార్టీ పర్సెంట్ ఉమెన్ ఉంటారు అక్కడ పురుషులకు కంపేరిజ్గా ఫార్టీ పర్సెంట్ ఉమెన్ ఉంటారు అక్కడ ఒక సిక్స్టీ పర్సెంట్ మెన్స్ ఉంటే ఫార్టీ పర్సెంట్ ఉమెన్స్ ఖచ్చితంగా ఉన్నారు ఉమెన్ ఓటర్స్ కూడా ఈరోజు చాలా మంది మహిళలు కూడా చైతన్యంతులు వాళ్ళకు రాజకీయ రంగంలో వస్తున్నారు ఉమెన్కి చేయాలి అది కాకుండా ఎంత సిగ్గచ్చాడంటే నేను బ్రానని బాటపోయిన హైదరాబాద్ ఈ అసద్దున్ ఓసీ కానివ్వండి వాళ్ళ ఫోర్ ఫాదర్స్ కానివ్వండి దాని మైగ్రేటెడ్ స్థానికంగా ఉన్నటువంటి ఒక సెంటిమెంట్స్ అనేది వాళ్ళకి తెలియదు దే ఆర్ నాట్ అవేర్ అబౌట్ ద సెంటిమెంట్స్ ఆఫ్ హైదరాబాద్ ఎందుకంటే ఇక్కడ హిందువులు ముస్లిం ఎప్పుడు కొట్లాడుకుంటూ లేరు ఈ యొక్క ఎంఐఎం పార్టీ వచ్చిన తర్వాతనే ఒక మత కలోహాలు సృష్టించింది ఇక్కడ ఈ కమ్యూనల్ వైలెన్స్ అనేది ఎంఐఎం పార్టీ వచ్చిన తర్వాతనే వచ్చింది వాళ్ళ సొంత యొక్క రాజకీయ పబ్బం గడుపుకోవడానికి అమాయకులైనటువంటి హిందువులని అమాయకులైనటువంటి ముస్లింలని వాళ్ళే చంపి ఈ యొక్క మత కల్లా సృష్టించారు గత నలభై ఐదు యాభై సంవత్సరాల నుంచి ఇప్పుడు కూడా అదే చర్య మీరు నిన్న చూడండి రేపు రామ మందిరం ఇనాగ్రేషన్ అంటే నేను రాను వాడు ఎట్లా పోతాడు వీడు ఎట్లా రకరకాల కామెంట్లు ఒక పార్లమెంట్లో అమెండ్మెంట్ అయిన తర్వాత పార్లమెంట్ అమెండ్మెంట్ని కూడా అపోజ్ చేసిన వ్యక్తి సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చిన తర్వాత జ్యుడిషియరీ సిస్టమ్ మీద ఎవరు కామెంట్ చేసే అధికారం భారతదేశం గడ్డ పైన పుట్టినోడు భారతీయులు సుప్రీం సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ పైన ఎవరు కామెంట్ చేయొద్దు ఇండియన్ జ్యుడిషియరీ సిస్టమ్ మీద కామెంట్ చేసే అవకాశమే లేదు కానీ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ మీద కూడా ఈ వితంతవాది కామెంట్ చేస్తాడు అది ఎంతవరకు సహబాబం మీరు చాలా మీరు కూడా అధికారంలో ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి రాలేదా ఇది ఏదో జరుగుతుందని ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని మీ ఇప్పుడు ఎవరు గెలిస్తే రాలేదా అని అడుగుతున్నారు అరాచకాలు చేస్తే ఈపు బలగొట్టిన ఘనత చంద్రబాబు నాయుడుది ఆ రోజు స్ట్రెచ్చర్ పైన పండబెట్టుకుని రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీకి తీసుకొచ్చాడు అసౌద్దీన్ వేసి ఎమ్మెల్యే ఉన్నప్పుడు వినాయక నిమజ్జనం జరిగేటప్పుడు వాంటెడ్లీ కెరోసిన్ బాటిల్ పట్టుకొని కెరోసిన్ క్యాన్ పట్టుకుని ఆయన ఆ మోపులకు రావడం జరిగింది సిఆర్పిఎఫ్ పోలీస్ పట్టుకుని ఈ పంతా వాళ్ళు కొట్టారు షేరాన్ని మొత్తం చెప్పేశారు ఆరోజు అది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం యొక్క ఘనత అది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కానీ ఈ మత